వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చదువు అంటే అమెరికాలోనే చదవాలి, కెరీర్ అంటే అమెరికాకే వెళ్ళాలి, అమెరికా వెళ్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునే జనాన్ని బురిడీ కొట్టించడానికి ఇక్కడి కన్సల్టెన్సీలు, అక్కడి యూనివర్సిటీలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. అసలు ఎంఎస్ చేయటానికి యుఎస్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారిలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఎందుకు ఉంటున్నారు? చదువు కోసం అక్కడికి వెళ్లటానికి చేయాల్సిందేంటి? వీళ్లు చేస్తోందేంటి? ట్రై వ్యాలీ యూనివర్సిటీ ఆఫ్ నార్త్ వర్జీనియాల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదా? తాజాగా వెనక్కు వచ్చిన విద్యార్థుల విషయంలో ఎక్కడ తేడా కుట్టింది? అమెరికా వెళ్లి చదువుకోవాలన్న ఆశలు ఆవిరైపోతున్నాయి. అవతల అడ్మిషన్స్ కు టైం అయిపోతోంది, కానీ అంతా గందరగోళం. మా యూనివర్సిటీ సూపర్, అనుమతులన్నీ ఉన్నాయి అని వాళ్లు చెబుతారు. ఆ వర్సిటీల విషయంలో జాగ్రత్తగా ఉండమని అమెరికన్ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ హెచ్చరిస్తోంది. వెళ్లిన వారిని ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కు పంపేసింది. ఏం చేయాలో అర్థం కాని గందరగోళంలో ఉన్నారు తెలుగు విద్యార్థులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సందడిగా ఉంది. అమెరికా వెళ్లే ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ కు సిద్ధంగా ఉంది. డాలర్ డ్రీమ్స్ తో ఆ ఫ్లైట్ ఎక్కేశారు 19 మంది తెలుగు విద్యార్థులు. కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి. ఇక యుఎస్ లో ఎంఎస్ చేసేస్తాం, తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదిస్తామని కలలుగంటూ అమెరికా చేరుకున్నారు అంతా. కానీ విమానం దిగేసరికి వాళ్ళ ఆశలు ఆవిరయ్యాయి. ఊహించింది వేరు, వాస్తవం వేరుగా ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ లో దిక్కానే అందరినీ ఆపేశారు అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు. 2 రోజుల పాటు నిర్బంధించి తిరిగి వెనక్కు పంపేశారు. పోయిన తర్వాత ఎస్ఎఫ్ఓలో 16th morning 6 o'clock తీయడం పోయి అక్కడ వాళ్ళ వాళ్ళ టైం ప్రకారం 6 o'clock ఆపిరు. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఆపలే, వేరే యూనివర్సిటీలు అందరూ వచ్చారు, కానీ మా యూనివర్సిటీ ఒక్కనే ఆపి 6 o'clock కూసే పెట్టారు పోయా మమ్మల్ని. ఏం నిజం చెప్పినా అని యు ఆర్ లయింగ్ ఆ ఒక్క పదం తప్ప ఏమంటలేరు. మా ఫ్రెండ్స్ అవుతున్నారు అలా బ్లాక్ లిస్ట్ పెడితే ఒకటే పాయింట్ అన్న వీసా ఇట్లు ఇచ్చారన్నా మాకు. ఇలా ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కు పంపడానికి ఈ స్టూడెంట్స్ చేసిన తప్పేమీ చేయలేదు, తప్పుడు పత్రాలు ఇవ్వలేదు. కానీ ఎంఎస్ చేయడానికి వాళ్ళు ఎంచుకున్న యూనివర్సిటీలే తేడా. వీళ్ళందరికీ సిలికాన్ వ్యాలీ నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ యూనివర్సిటీలో సీట్లు వచ్చాయి. వీళ్లకు తెలిసిన ఒకరిద్దరు అక్కడ చదువుతున్నారు కూడా, కానీ ఎంక్వైరీలో ఎక్కడో తేడా కొట్టింది. ఆ 2 యూనివర్సిటీలను అమెరికన్ ఇమిగ్రేషన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సంగతి బయటపడలేదు. విషయం తెలియక ఫ్లైట్ ఎక్కేసిన 19 మందిని అక్కడికి చేరగానే ఆపేశారు. 2 రోజులు శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ లోనే ఉంచి రకరకాలుగా ప్రశ్నించి వీళ్ళు కేవలం చదువుకోవడానికే వచ్చారని నిర్ధారించుకుని తిప్పి పంపేశారు. రిటర్న్ అయ్యేసరికి నేను నైట్ 1 o'clock అయినా భయ్యా, మమ్మల్ని ఎటు వాళ్ళు వేయలేదు. పాస్పోర్ట్ పుంచుకొని ఏ ఆఫీసర్ వచ్చినా అని ఇల్లీగల్ అట, ఇల్లీగల్ ఎక్కడితే మేము లీగల్గా వీసాలు పెట్టుకొని పోయినా మాట మీరు. మాతో నాతో 11 మందిని పంపించారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ దగ్గర వెనక్కి, ఇంకొకది ఫ్లైట్ దగ్గర 3 పంపించారు. పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివి పిల్లలు ప్రయోజకులవుతారని కలలుగంటూ వాళ్ళని విమానం ఎక్కించిన తల్లిదండ్రులు అమెరికాలో అడుగు పెట్టకుండానే తిరిగి వచ్చారన్న విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ 2 బోగస్ యూనివర్సిటీలైతే అక్కడికి వెళ్లడానికి అమెరికన్ కాన్సులేట్ వీసాలు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నానా ఇబ్బందులు పడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని పంపింది ఎందుకా అని ఆవేదన చెందుతున్నారు. అమెరికా చదువు గురించి పంపించడం జరిగిందండి, కాలిఫోర్నియా స్టేట్. అందులో శాన్ ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీ ఒక యూనివర్సిటీ, తర్వాత ఎస్కేపీ యూనివర్సిటీ వాళ్ళు అందులో అప్లై చేశారండి. మా బాబు అప్లై చేస్తే I-20 ఇష్యూ అయిందండి. I-20 ఇష్యూ అయిన తర్వాత మేము ఇమిగ్రేషన్ పోయినామండి, ఇక్కడ మన అమెరికన్ కాన్సులేట్కు. పోతే స్టాంపింగ్ అయిందండి, అంతవరకు తెలియదు అది బ్లాక్ లిస్టులు ఉన్నది తెలియదు, వైట్ లిస్టులు ఉన్నది తెలియదు. ఒకవేళ బ్లాక్ లిస్టులు ఉంటే వాళ్ళు స్టాంపింగ్ చేయడానికి వీలు లేదు కదండి. అక్కడికి పోయినాక మళ్ళీ టికెట్ తీసుకొని ఎయిర్ ఇండియా వాళ్ళ టికెట్ తీసుకొని మేము ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళామండి. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తే అక్కడ విమాన సిబ్బంది వాళ్ళందరూ మమ్మల్ని లోపలనే ఉంచి బయటకు వెళ్ళనీయలేదండి.
తమ తప్పు లేకుండా అమెరికా నుంచి తిప్పి పంపేశారన్న బాధ ఒకవైపు నలుపుతుంటే మరోవైపు తిరిగి తీసుకువచ్చిన విమానయాన సంస్థ వైఖరి విద్యార్థుల్ని మరింత ఇబ్బంది పెట్టింది. వీళ్ళంతా వెళ్లింది ఎయిర్ ఇండియా విమానంలోనే కనుక అందరినీ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదే ఎయిర్లైన్స్ లో తిప్పి పంపారు. అయితే ఇక్కడ దిగగానే రిటర్న్ ఛార్జీలు కట్టమని డిమాండ్ చేసింది ఎయిర్ ఇండియా. కడితే డబ్బు కట్టండి లేదంటే 100 రూపాయల ఖాళీ బాండ్ పేపర్స్ మీద సంతకాలు చేయమని అడిగారు అధికారులు. దీంతో ఎటు పాల్పోని విద్యార్థులు విషయాన్ని ఏపీ మంత్రి దేవినేని ఉమాకు చేరవేశారు. ఆయన పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేశారు. రాత్రిపూట విమానాశ్రయం చేరిన స్టూడెంట్స్ తీవ్ర ఉత్కంఠ, ఉద్విగ్న వాతావరణంలో ఎలాంటి సంతకాలు పెట్టకుండా డబ్బులు కట్టకుండా తెల్లవారుజామున అక్కడి నుంచి బయటపడ్డారు. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.